గద్వాల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డీకే అరుణకు వస్తున్న ఆదరణను చూసి టీఆర్ఎస్ నేతలు ఓర్వలేక తప్పుడు కేసులు బనాయించి కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పాలు చేయాలనే ఆలోచనలో టీఆర్ఎస్ నేతలు పోలీసులను రెచ్చగొట్టి డీకే అరుణ కుటుంబీకులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ పోలీస్ స్టేషన్ ముందు గద్వాల్ మాజీ ఎమ్మెల్యే డీకే భరత్ సింహారెడ్డి తనపై మల్దకల్ పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. మల్దకల్ మండలం దగ్గర ఒక ఊరిలో ఎవరి దగ్గరనో డబ్బులు దొరికితే అవి నేను గద్వాల్ నుండి వారికి ఇచ్చి పంపించానని, దొరికిన వారు తన పేరు చెప్పారని పోలీసులు చెబుతూ కేసులో ఇరికించారని అన్నారు. అసలు ఆ సమయంలో నేను గద్వాల్లో లేనని, హైదరాబాద్లోని తన నివాసంలో ఉన్నానని తెలిపారు. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టినందుకు నిరసన తెలపడానికి నేను మల్దకల్ పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చానని, వారు నన్ను అరెస్ట్ చేస్తే చేయవచ్చని ఆయన తెలిపారు. కేసులో నా పేరు ఎందుకు ఇరికించారో పోలీసులు తెలపాలని లేదా 41 నోటీస్ ఇవ్వండి అని పోలీసులను ఆయన కోరారు. ఎన్నికల కోడ్ ఉంది. కావచ్చు అప్పుడు మిమ్మల్ని డిలీట్ చేసి వేరే వాళ్ళను అందులో చేర్చడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళ మీద ఎవరి మీద ఎక్కువ అయింది అనుకో అది పెడతాం. నన్ను అడిగే అవసరం లేదు. లేదు సార్, మీ పేరు మీద ఇట్లా ఎఫ్ఐఆర్లు ఇష్యూ అయింది అంతా అయిపోయినాక వస్తాం సార్ మీ దగ్గరికి. నాకు తెలుసు సార్, నాకు కూడా ఇంతకుముందు ఒక కేసు అయింది ఉస్కది సార్. ఉస్క కేసు అయితే ఏమైంది నా పేరు మీద సార్? సార్ మీరు ఇట్లా ఉస్క కేసులో ఉన్నారు, మేమే మీది లారీ, మరి మీరు ఇచ్చే జవాబు ఏమి అని చెప్పి రాజోలీ పోలీస్ స్టేషన్ తీసుకొని నాకు నోటీస్ ఇచ్చారు. కేసు అయినా రెండో దినమే ఫోన్ చేసి ఎస్ఐ చెప్పాడు. అక్కడ ఐఓ గారు కొంచెం ఫ్రీగా ఉండొచ్చు, తొందరగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయించారు. ఇక్కడ ఉన్న ఐఓకి ఏంటంటే కొంచెం ఎలక్షన్ డ్యూటీస్కి బిజీగా ఉన్నాడు కాబట్టి కొంచెం ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినాక 100% అది ప్రూవ్ అయితే ప్రూవ్ అయినట్టు రాస్తాం, ప్రూవ్ కాకపోతే ప్రూవ్ కాలేదని రాస్తాం. దానివరకు 41 ఇవ్వరు అప్పటి వరకు చట్టంలో నోట్ చేసుకో, చట్టంలో 41 అనేది లేదు. 41A లేదని నేను అనట్లేదు. ప్రూవ్ అయినాకనే 41A అనేది సెక్షన్ సిఆర్పిసి 41 ఇస్ దేర్. బట్ వెన్ ద ఐఓ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్, దెన్ ఓన్లీ ద ఐఓ వెన్ ఈ కంప్లీటెడ్ ద ఇన్వెస్టిగేషన్ దెన్ ఓన్లీ ఈ కమ్స్ టు వన్ కంక్లూజన్ దట్ ఎనీబడి కమిటెడ్ అఫేర్స్ ఆర్ నాట్, దెన్ ఓన్లీ ఈ విల్ ఇష్యూ ద నోటీస్ అగెన్స్ట్ ద పర్సన్ హూమ్ ద అఫెన్స్ వాస్ ప్రూవ్డ్. అదంతా మీరు కోర్టులో కొట్టాడండి సార్, నేను మీతో మాట్లాడలేను. అది కోర్టు డాక్యుమెంట్, ఇగో ఇది కోర్టులో ఉన్న డాక్యుమెంట్. ఈ కోర్టు డాక్యుమెంట్ నేను మాట్లాడే హక్కు నాకు లేదు, ఆ పవర్ కూడా నాకు లేదు. చూడండి సార్, ఇదే మాట మీరు మీడియా మీదకి వచ్చి మాట్లాడండి. ఇదే మాట తప్పు కదా, అది కోర్టులో ఉన్న డాక్యుమెంట్, అది జిరాక్స్ మాత్రమే ఇక్కడ ఉంది. కోర్టులో ఉన్నటువంటి డాక్యుమెంట్ పైన నేను మాట్లాడాలి. జిరాక్స్ కాదు సార్, సార్ సారీ, ఇది కోర్టు సర్టిఫైడ్ కాపీ. ఈవెందో సర్టిఫైడ్ కాపీ ఆల్సో ఇట్స్ నాట్ ఏ ఒరిజినల్. ఒరిజినల్ ఎప్పుడు పనికి వస్తుంది? యూజ్ చేసుకోండి కొంచెం. కేస్ బుక్ అయింది ఏపీ, ఇది 19/11/2018 రోజు మల్దకల్ పోలీస్ స్టేషన్లో ఇస్మాయిల్ అనే వ్యక్తి 100,000 రూపాయలు దాదాపు అమౌంట్ గద్వాల్లో నుంచి తెస్తుంటే వీరిని పెద్దపల్లి దగ్గర కాపు కాచి పట్టుకోవడము, వీరితో 100,000 రూపాయలు రికవరీ చేశామని వారు ఏదో భరత్ సింహారెడ్డి గారు మాకు ఇచ్చారు. రేపు అరుణమ్మ ప్రపోజల్ ఉన్నది, మండిని తీసుకురమ్మని 500,000 రూపాయలు ఇస్తాను మొత్తము. ఈ 100,000 ఏమో నామినేషన్ల ఖర్చుల కోసమని,
మిగతా డబ్బులు ఓట్ల ఖర్చుల కోసం అని చెప్పి ఇస్తాను. మీరందరూ కలిసి గట్టిగా ప్రచారం చేయండి అని 50 మంది వచ్చారట. మరి 5 మంది కలిపి జీప్లో వాపస్ వస్తుంటే వీళ్ళని కాపు కాసి పెద్దపల్లి దగ్గర బుక్ చేసినట్లు చెప్పారు. ఈ ఇస్మాయిల్ అనే వ్యక్తి నాకు తెలియదు. నా దగ్గరికి నేను ఆ దినం రోజు ఉదయము పొద్దుగాల 11:30 హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. నామినేషన్ వేసే రోజు ఒకరోజు ముందరనే ఆ దినం రాత్రి హైదరాబాద్లోనే ఉండడం జరిగింది. నామినేషన్ ప్రక్రియ అన్నీ అయిపోయినాక మధ్యాహ్నము 2:45 ప్రాంతంలో హైదరాబాద్ నుంచి వదిలి రావడం జరిగింది. నేను పోయినవి టోల్ గేట్లలో రికార్డ్ అయి ఉంటాయి. నా టెలిఫోన్ నా సెల్ మూమెంట్లో తీసుకుంటే పోలీసు వాళ్ళకి తెలుస్తాయి నేను ఎక్కడున్నాను అని, నా టవర్ సిగ్నల్స్ ఏ టైంలో ఎక్కడున్నాను అని. మరి నాకు సంబంధం లేని దాంట్లో ఎవరో వ్యక్తి చెప్పారని చెప్పి నన్ను అక్యూజ్ నంబర్ 2 చేసి నా మీద ఎఫ్ఐఆర్ చేయడము. దాంట్లో ఇంకొక 5 మంది అన్నారు మా ఎస్ఐ గారు, 5 మందిని సెల్ఫ్ బెయిల్ మీద ఇచ్చాడని చెప్పారు. కానీ వాళ్ళ పేర్లు లేవు. మొల్లకలకు సంబంధించిన వారు రాత్రి 10 గంటలకు 11 గంటల అప్పుడు పెద్ద 1 గంట అప్పుడు మొల్లకల్లో ఉంటారట, పెద్దపల్లి స్టేజ్లో ఉన్నారట. ఇటువంటి పిట్ట కథలు పిట్ట కేసులు చేసుకుంటూ కాంగ్రెస్ వారిని అన్యాయంగా దొంగ కేసులో ఇరికించి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్స్లో తిరగకుండా అప్రజాస్వామిక పద్ధతిలో పోలీసు వాళ్ళను వాడుకొని పోలీస్ శక్తులతో ఎలక్షన్ నడిపించుకొని గెలవాలి అనే ఒక తపన, దానికి సహకరిస్తున్న వారు గద్వాల్ పోలీస్ యంత్రాంగం. దీంట్లో అందరు పోలీసు వారికి సపోర్ట్ ఉంది. దీన్ని తక్షణమే ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ చేయాలి. ఇక్కడ ఉన్న పోలీస్ వారిని, ఇక్కడ ఉన్న టాప్ పోలీస్ ఆఫీసర్స్ని ఎవరైతే ఎలక్షన్ కనెక్టెడ్ ఉన్నారో అందరిని ఇక్కడ నుంచి ముక్కు ముక్కుమ్మడిగా బదిలీ చేయకుంటే ఎలక్షన్ న్యాయంగా జరిగే ప్రసక్తే లేదు అని చెప్పి పత్రికాముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.